కర్ణాటకలో పొలిటికల్ హై డ్రామాకి తెరలేచింది. మైసూర్ ల్యాండ్స్ వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్యని ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతినివ్వడంతో దుమారం చెడగింది. దీంతో సీఎం సీటు కింద ల్యాండ్ మైన్ పేలినట్టయింది. అయినా సరే తగ్గేదే లేదంటున్నారు సిద్ధు. కోర్టులో అమీతుమీ తేల్చుకుంటామన్నారు. గవర్నర్ వర్సెస్ సీఎంగా అక్కడ ఫైట్ కొనసాగుతోంది. కర్ణాటకలో పొలిటికల్ హైడ్రామా, మైసూరు భూముల వ్యవహారంలో సీఎంపై ఆరోపణలు. సిద్ధారామయ్యను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ పర్మిషన్. సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న సిద్ధు. కర్ణాటకలో రాజకీయం రగులుతోంది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూముల కేటాయింపు వ్యవహారం కర్ణాటక సీఎం సిద్ధారామయ్య మెడకు చుట్టుకుంది. ఈ వ్యవహారంలో ఆయనను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థాపర్చంద్ గెహ్లాట్ అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్ 218 కింద అనుమతి మంజూరు చేశారు. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూముల కుంభకోణం వ్యవహారంలో సిద్ధు, సతిమణి, పార్వతితో పాటు మరికొందరి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ముడా భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో పార్వతి హస్తం ఉందని బీజేపీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత సీఎంపై విచారణకు గవర్నర్ అనుమతి మంజూరు చేసినట్టు రాజ్భవన్ లేఖ విడుదల చేసింది. ముడాకు సంబంధించి 14 ప్లాట్లను సిద్ధారామయ్య భార్యకు కేటాయించారన్నది సిద్ధారామయ్యపై ఉన్న ప్రధాన ఆరోపణ. తాజా పరిణామాలపై కాంగ్రెస్ భగ్గుమంది. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. గవర్నర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు సిద్ధారామయ్య. గవర్నర్ నిర్ణయాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని ప్రకటించారు. గవర్నర్ ఆదేశాలపై ఆయన మండిపడ్డారు. గవర్నర్ పక్షపాతంగా వ్యవహరించారని కర్ణాటక సీఎం ఆరుతూరులోని కెసరే గ్రామంలో సిద్ధరామయ్య సతీమణికి 3 ఎకరాల భూమి ఉండేది. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా ముడా దానిని స్వాధీనం చేసుకుంది. పరిహారంగా 2021లో విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల ప్లాట్లను కేటాయించింది. కెసరేలోని ల్యాండ్తో పోలిస్తే విజయనగరంలో భూమి ధర చాలా ఎక్కువగా ఉంది. అదే బీజేపీ విమర్శలకు కారణమైంది. అయితే ఆ పార్టీ హయాంలోనే ఈ కేటాయింపులు జరగడం విశేషం. ఈ వ్యవహారంతో సీఎం సీటు కింద ల్యాండ్ మైన్ పేలినట్లయింది. దీంతో కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తలెత్తుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.